అప్పన్న ఆలయంలో భక్తుల దర్శనానికి రద్దు చేసినట్టు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అధికారులు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు దైవంగా ఉన్నటువంటి సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి బ్రేక్ పడింది. ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్పన్న దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మరింత ఉధృతంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పన్న దేవాలయానికి సంబంధించిన పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికైతే దర్శనాలను రద్దు చేస్తూ ఒక ప్రకటన కూడా చేసింది. అయితే 300 రూపాయల టికెట్ మాత్రం భోగ మండపం వరకు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు కూడా ఒక అవకాశం అయితే కల్పించారు. అయితే మొత్తం మీద అయితే సాధారణ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున గుంపులుగా వచ్చి దర్శనం చేసుకోవడానికి వీల్లేదనే ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇది ప్రధానంగా అప్పన్న స్వామికి ఉత్తరాంధ్ర జిల్లా నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒడిశా దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా గుంపులుగా వచ్చి అక్కడ స్వామివారి దర్శనానికి రావడం, తలనీలాలు ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆలయంకి సంబంధించి కొంతమంది సిబ్బంది కూడా కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అప్పన్న దేవాలయానికి సంబంధించిన పాలక వర్గం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి దర్శనాల మొత్తాన్ని కూడా నిలిపివేస్తూ ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఈశ్వర్.